హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ పద్మ. వెల్కమ్ టు పద్దు చందు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మీకు మరొక మంచి వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ కాకుండా కొంచెం టైం అయితే అయిందనమాట, 9:30 అలా అవుతుంది. ఆ టైంకి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడే ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నా రొటీన్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. అండ్ మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా వీడియో స్టార్టింగ్లోనే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్తే, ఇప్పుడైతే నేను బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. అండ్ ఒక 3 బ్లౌజెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది లాస్ట్ బ్లౌజ్, అప్పుడైతే మీకు వీడియో షూట్ చేస్తున్నాను నేను. ఇంకా మొత్తం ఎందుకులే అని చెప్పేసి, ఇంకా ఇదైతే రీసెంట్గా వచ్చింది కదండి కొత్త మోడల్ శారీస్ అయితే. ఇంకా అదైతే బ్లౌజ్ ఇప్పుడు కట్ చేశాను లైనింగ్ ఆల్రెడీ. ఇంకా మెయిన్ క్లాత్ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇంకా 2 బ్లౌజెస్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నానండి. చాలా వరకు ఏంటంటే కొంచెం స్టిచ్చింగ్ ఉండడం వల్ల అయితే వీడియోస్ అనేది సరిగా రావట్లేదేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే డైలీ మొత్తము ఇంట్లో పని, ఇంకా స్టిచ్చింగు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ పని, ఇదే సరిపోతుందండి. నాకు తెలిసి నేను ప్రాపర్గా వీడియోస్ పెడుతున్నానా లేదా, ఒకవేళ వీడియోస్ పెట్టినా కూడా అంతా బాగా పెడుతున్నానా లేదా, లేకపోతే ఎందుకు ఇలా అవుతుంది, వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి కదా, నేను ఏమైనా మిస్టేక్ చేస్తున్నానే అని చెప్పేసి నాకు డౌట్ వస్తుందన్నమాట. అందుకని ఇప్పటి నుండి అయితే కొంచెం మంచిగా ప్రాపర్గా వీడియోస్ అయితే చేద్దామని ఇంకా అనుకుంటున్నాను. ఎందుకు అంటే నాకు స్టిచ్చింగ్ అండ్ ఇంకా ఇంట్లో పనితో పాటు నాకు యూట్యూబ్ కూడా చాలా ఇష్టం అండి. ఎంతో ఇష్టంగా స్టార్ట్ చేశాను, ఎంతో ఇష్టపడి చేస్తున్నాను వీడియోస్. అలాంటిది దీంట్లో డల్ అయిపోతే ఎలా అని చెప్పేసి దీని మీద నేను కొంచెం కేర్ తీసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఇప్పటి నుండి అయితే. అండ్ చాలామంది కూడా కామెంట్స్లో అడుగుతున్నారనమాట జాక్ ఎఫ్ఐ గురించి. అయితే మీరు అంటే ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారనమాట, జాక్ మిషన్కి మనము పీకో ఫాల్ చేయొచ్చాక దానికి ఈ టెన్షన్ చేంజ్ చేసుకోవచ్చా, వేరే టెన్షన్ అంటే పీకో ఫాల్స్ తెచ్చే టెన్షన్స్ ఉంటాయి కదా, అవి చేంజ్ చేసుకొని కుట్టొచ్చా అని చెప్పేసి. అయితే అవి మాత్రం అలా కుట్టరాదండి, జాక్ ఎఫ్4 కానీ జాక్ ఎఫ్ఐ కానీ నాకు తెలిసి ఈ నార్మల్ మిషన్ కొన్న టెన్షన్స్ అయితే దానికైతే పెట్టరాదు. ఎందుకంటే ఆ టెన్షన్స్ ఏంటంటే జాక్ ఎఫ్4ది టెన్షన్ పెద్దగా ఉంటుంది, వీటి ఏమో ఇవి చిన్నగా ఉన్నాయన్నమాట, దానికి అసలు పెట్టుకోరాదు. ఒకవేళ జాక్ ఎఫ్4కి సంబంధించి అంటే అదే సైజులో ఉండే పీకో ఫాల్స్ ఈ టెన్షన్స్ ఏమైనా దొరుకుతాయేమో మనం చూసుకోవాలి. ఒకవేళ అలా టెన్షన్స్ ఏమైనా దొరికితే మాత్రం దానికి సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడున్న నార్మల్ మన పాత ఓల్డ్ మిషన్స్ ఉంటాయి కదా పీకో ఫాల్స్, ఇవి ఆ టెన్షన్స్ మాత్రం దానికి అసలు సెట్ కావండి. నాకు సబ్స్క్రైబర్ ఒకరో ఇద్దరు అడిగారనమాట ఆ క్వశ్చన్. అందుకని కొంచెం లేట్గా అయినా పర్లేదు కానీ మీకు ఆన్సర్ చెప్పాలని చెప్పేసి వీడియోలో చెప్తున్నాను. అండ్ మీరు చూస్తున్నారో లేదో తెలియదు వీడియో, కానీ నేను చెప్పాలనుకున్నది చెప్తున్నాను. అలా అయితే అంటే పెట్టుకోరాదనమాట, ఈ పాత మిషన్ ఉన్న టెన్షన్స్ అయితే మార్చుకోరాదు, ఇది ఒకటి చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఎలా పీకో అంటే జాక్ ఎఫ్ఐకి 1 సైడ్ పాదాలు ఎలా ఉంటాయో అలా ఈ పీకో ఫాల్స్ పాదములు కూడా దొరుకుతాయేమో తెలియదు. అలా దొరికితే మాత్రం మనం పెట్టుకొని డైరెక్ట్గా దాన్ని మీనే మనం ఈ పాదాలు అనేది చేంజ్ చేసేసుకొని పీకో ఫాల్స్ కూడా చేసేసుకోవచ్చు. కానీ అవి ఉన్నాయా లేదనేది నాకు తెలియదు ఇంతవరకే, అలా ఉంటే బాగుండేది నాకు కూడా అనిపిస్తుంది ఇదన్నమాట. అండ్ తర్వాత ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేయడం అయిపోయిందనమాట, ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఈరోజు అయితే బ్లౌజులు అయితే ఉన్నాయి, ఒక 3-4 ఉన్నాయి. ఇంకా ఫాల్స్ పీకో కూడా ఉన్నాయి అన్నమాట, అవి కూడా చేయాలి. అవి ఈరోజు కుదిరితే ఈరోజు చేస్తాను, లేదంటే రేపు చేయాలండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసేయాలి. టిఫిన్ చేశాను, ఇంకా రైస్ అంటే అన్నం అయితే తినలేదు, మధ్యాహ్నం తింటాను. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసైతే నేను ఎంత తొందరగా స్టార్ట్ చేద్దాం అనుకుంటానో అంత లేట్ అవుతుందన్నమాట. ఇంకా టైం ఇప్పుడైతే కరెక్ట్గా 10:30 11 కావస్తుంది. నేనైతే అంటే అవన్నీ కట్ చేసుకొని అంతా సెట్ చేసుకొని ఇంకప్పుడు
స్టార్ట్ ఇప్పుడు ఈ బ్లౌజ్ మీకు వీడియో పెట్టేటప్పటికైతే 11 అవుతుంది నేను ఆల్రెడీ 10:30 కి స్టార్ట్ చేశానన్నమాట బ్లౌజ్ కుట్టడం 10:30 వరకు ఇంట్లో ఇంకా కట్టింగ్ అది కూడా అయిపోయింది నార్మల్గా అయితే పిల్లలు మహావారు ఇంటికి అంటే బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఇంట్లో పని అంతా కంప్లీట్ చేస్తాను ఒక 1 అవర్లో ఇంట్లో పని మొత్తం క్లీనింగ్ కానీ అంట్లు తోమడం కానీ బట్టలు కానీ అన్నీ నా నేను స్నానాలు అవి చేయడం కానీ అంతా అయిపోతుంది అనమాట కరెక్ట్గా 8:30కి వాళ్ళు వెళ్ళిపోతే 8:30 నుండి 9:30 వరకు దాదాపు 10 లోపే కంప్లీట్ చేసేస్తాను 10 వరకు నేను ఫ్రీ అయిపోతానమాట 10కి ఫ్రీ అయిపోయి ఇంకా ఒక 1 అవర్లో ఏమైనా బ్లౌజెస్ ఉంటే అవి కట్ చేసేసుకొని ఇంకా 11 వరకు నేను దాదాపు మిషన్ ఎక్కడానికే ట్రై చేస్తాను ఇంకా అలా మిషన్ ఎక్కిన తర్వాత ఇంకా బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేస్తాను దాదాపు ఒక్క బ్లౌజు లేదా 2 బ్లౌజులు కుట్టిన తర్వాత మళ్ళీ కొంచెం రైస్ అనేది తినేసి ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ తీసుకుంటాను 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ కూడా తీసుకోను దాదాపు అలా ఒక 5 మినిట్స్ అలా ఒకసారి అలా పడుకొని అలా లేచేస్తాను అంతే ఇంకా తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తానన్నమాట మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ ఒక 2 కుడతానండి మరి 3 అయితే ఎక్కువగా ఉంటే 3 కుడతాను లేదు అంటే మళ్ళీ ఒక 2 కుట్టేసి ఇంకా ఆపేస్తాను అనమాట అప్పటికే ఇంకా టైం వచ్చేసి 5 అలా అవుతుంది ఇంకా 5కి అయితే ఎండ్ చేస్తానన్నమాట ఇంకా 5కి ఎండ్ చేసేసి మళ్ళీ 5కి ఇంట్లో పని ఉంటుంది కదా మనము స్టిచ్చింగ్తో పాటు ఇంట్లో పని కూడా చూసుకోవాలి కానీ నేను చెప్పాలంటే ఇంత డబ్బులు చేసినా కూడా అక్కడికక్కడికే అయిపోతున్నాయండి ఎందుకు ఇలా అవుతున్నాయి నేను అనుకున్నాను మిషన్కి వచ్చిన డబ్బులు ఒక సపరేట్ బాక్స్లో పెట్టేసుకొని అవి తీయకుండా అలానే ఉంచాలి అనుకుంటున్నాను అవి ఉంచేసి ఏంటంటే మనము లైనింగ్స్ కానీ ఫాల్స్ కానీ ఇంకా దారప్రీలు కానీ అలా మనం స్టిచ్చింగ్ సంబంధించిన వస్తువులు కొనుక్కోవడానికి పెడతాము అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ అంతలోకి ఏదో ఒక అవసరం వస్తుంది అవి తీయాల్సి వస్తుంది మళ్ళీ వాడుకోవాల్సి వస్తుంది అన్నమాట అది ఒక్కటే ఇబ్బంది కానీ నాలాగా మీరు ఎవరు చేయకండి స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరూ మిషన్ నుండి వచ్చిన అంటే మనం స్టిచ్చింగ్ ద్వారా వచ్చిన డబ్బులన్నింటినీ ఒక బాక్స్ కరెక్ట్గా ఒక ఏమంటారు ఒక డబ్బాలో వేసేసుకోండి ఎంత వస్తున్నాయి అనేది కూడా తెలుస్తుంది మనకి మంత్కి ఎంత వస్తున్నాయి మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది కూడా మనకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట కానీ నేను అలా చేద్దాము అనుకుంటున్నాను చేస్తాను కొన్ని రోజులు చేసేసరికి అది ఏదో ఒక అవసరం వస్తుంది మా వారైనా అడుగుతారు లేదంటే నాకు ఏదైనా అవసరం వచ్చి నేనైనా ఖర్చు పెట్టేస్తూ ఉంటానన్నమాట కానీ ఇప్పటి నుండి అయితే చేద్దామని అనుకుంటాను చూడాలి ఎందుకంటే ఎన్ని వచ్చినా కూడా సరిపోవట్లేదు అనమాట మా వారు తెచ్చినవి నేను కుట్టినవి ఇవన్నీ ఇంట్లోకి ఖర్చు అయిపోతున్నాయి ఎందుకు ఇంత ఖర్చు అవుతున్నాయో అర్థం కావట్లేదు నేను చెప్పాలంటే ఇప్పుడు ప్రతీదీ చాలా రేట్స్ అనేది పెరిగాయన్నమాట ఏ వస్తువు కొనాలన్నా కూడా రేట్స్ ఫుల్గా పెరిగాయి ఎంత మనీ సంపాదించినా అవి అక్కడికక్కడికే అయిపోతున్నాయి తప్ప మనకైతే ఇంట్లో మిగలట్లేదు ఎందుకో తెలియదు ఒకప్పుడు మేము మా హస్బెండ్కి అయితే ఫస్ట్ సాలరీ అయితే 6,000 అండి 6,000తో కూడా మేము 1 మంత్ గడిపామన్నమాట 1 మంత్కు సరిపడా సరుకులు తెచ్చుకొని ఇంకా ఇంట్లో ఛార్జెస్కి కానీ మా వారికి తర్వాత ఇంట్లో ఖర్చులకు కానీ అన్నిటికీ వాడుకునే వాళ్ళం ఫస్ట్ మా హస్బెండ్ సాలరీ 6,000 అప్పుడు అలాంటిది ఇప్పుడు ఎన్ని వచ్చినా సరిపోవట్లేదు ఎందుకో ఏమో అంటే అప్పుడున్న రేట్స్ ఇప్పుడు లేవనమాట అప్పుడు చాలా తక్కువ ఉండేవి దాదాపు ఇంకా ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే కొంచెం పర్లేదు కానీ అప్పటికి ఇప్పటికీ బాగా పెరిగాయి అన్నమాట చేంజ్ బాగా అయిపోయింది 10 ఇయర్స్కే ఇంతగా చేంజ్ అయితే అంతకుముందు మన చిన్నప్పుడు అయితే ఇంకెలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి ఇంకప్పుడైతే చాలా తక్కువ మనీతోనే గడిపేవాళ్ళేమో ఇప్పుడు అలా ఇప్పుడు ఇంకా ఇప్పుడు మనం సంపాదించే డబ్బులు కూడా ఇప్పుడు సరిపోవట్లేదు ఫ్యూచర్లో కూడా మన పిల్లలప్పటికీ ఇంకా అసలు అవి కూడా సరిపోవేమో అలా జనరేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంది అందుకని కష్టపడుతూనే ఉండాలి మనం ఖాళీగా కూర్చున్నామంటే టైం వేస్ట్ చేసామంటే అది మనకు ఫ్యూచర్కే ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం మంచిగా ఉన్నప్పుడే సంపాదించాలి ఏదైనా చేయాలి నాకైతే నిజంగా అదే ఉంటుంది అన్నమాట ఎలా డబ్బులు సంపాదించాలి ఏం చేయాలి అని చెప్పేసి కానీ ఏమీ చేయలేకపోతున్నాను హెల్త్ వల్ల నేను చేసేది మాత్రం ఒక స్టిచ్చింగ్ మాత్రమే అంతకుమించి ఏం చేయలేకపోతున్నాను కానీ నాలాగా మీరెవ్వరూ ఉండకండి ఎందుకంటే మనము బాగున్నప్పుడే సంపాదించుకోవాలి తర్వాత
బాగాలేనప్పుడో లేకపోతే ఏజ్ అయిపోయిన తర్వాతనో మనం ఏం చేయలేము. కాబట్టి మనం మంచిగా ఉన్నప్పుడే, మనం ఇలా ఏజ్లో ఉన్నప్పుడే అన్నీ చేసుకోవాలి, అన్నీ అనుభవించాలి కూడా. అనుభవించకుండా కూడా అలా అని పిసినారితనంగా కూడా సంపాదించి అన్నీ ఏమీ అనుభవించకుండా కూడా ఉండకూడదు. అన్నీ అనుభవిస్తూనే మనము సంపాదించుకోవాలి. అండ్ అలాగే హెల్త్ కూడా బాగా చూసుకోవాలి. నేనైతే అలానే అనుకుంటున్నాను, కానీ నాతో అయితే లేదు. ఎందుకంటే హెల్త్కు బాగా ఇబ్బంది అవుతుంది నాకు హెల్త్ చేయబట్టి. హెల్త్ బాగుంటే బాగుండు, నేను ఇంకేదైనా చేయగలుగుతాను అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ హెల్త్ అంటే అది హెడ్ఎక్ అండి, ఎక్కువగా హెడ్ఎక్ వల్లనే నాకు బాధ అన్నమాట. ఇంకా ఎందుకంటే మనం చేస్తేనే మన పిల్లలకి ఏదైనా మనం చేయగలుగుతాం, లేదు అంటే మనలాగానే మన పిల్లలు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. లేదు అంటే వాళ్ళు బాగుండాలి అనుకుంటే మనం కష్టపడాల్సిందే, తప్పదు. కష్టపడితేనే వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఏంటో అండి, ఏదో ఒకటి చెప్పాలనుకుంటూనే అన్నీ చెప్పేస్తూ ఉన్నాను. ఏవో ఏవో మీ అందరికీ తెలియదా నేనేం చెప్పాలి, కానీ ఏదో అలా ఫ్లోలో వచ్చేసింది చెప్పేశాను అనమాట. అది ఇంకా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి ఈ బ్లౌజు. నాకైతే ఈ కలర్ శారీ తీసుకోవాలంటే చాలా చాలా ఇష్టం అండి, అస్సలు కుదరట్లేదు. ఆన్లైన్లో మీషోలో చూస్తేనేమో ఇవి కాటన్ సిల్క్లో ఉన్నాయి, కానీ కాటన్లో లేవు. నాకు ఇలాంటిది ఇప్పుడు ఇది కుట్టేది నేను కాటన్దే అనమాట. కాటన్ది బాగుంది ఈ కలర్, మళ్ళీ ముఖ్యంగా నా కోరిక అనమాట. తీసుకుందామని 2 మంత్స్ నుండి కూడా ట్రై చేస్తున్నాను, కానీ తీసుకోవట్లేదు. మళ్ళీ బయటికి వెళ్దాము, వెళ్ళినప్పుడు తీసుకున్నాము అంటే మా వారికి ఏమో అస్సలు టైం ఉండట్లేదు, కానీ రావట్లేదు. ఇంకా అందుకని తీసుకోలేకపోతున్నాను. మళ్ళీ అది ముఖ్యంగా పిల్లలకి కూడా బట్టలు సరిగా లేవు. ఇంకా నేను చీర కొనుక్కొని తిప్పడం కంటే పిల్లలకి బట్టలు కొనడమే మంచిది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటాను, ఏదో ఒకటి వేసుకున్నా కట్టుకున్నా సరిపోతుంది. కానీ పిల్లలైనా మా వారైనా బయటకు వెళ్తారు కదా, వాళ్ళకి మంచిగా ఉండాలి. పిల్లలు కూడా ఇప్పుడు అందరు పిల్లల్లాగానే వీళ్ళు కూడా ఉండాలి అనుకుంటారు కదా, మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలి, మంచిగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా కొనివ్వాలని నాకు ఉందన్నమాట. కానీ మనీ అంత లేకుండా ఇలా ఇబ్బంది అవుతుందన్నమాట. కానీ పిల్లలు కూడా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలో ఏమో అర్థం కావట్లేదు. ఇంకా పిల్లలు ఎప్పుడో మా జెస్ అయితే కంపల్సరీగా అడుగుతూనే ఉంటాడు వాడు, నాకైతే మంచి కొననే కొనరు అని చెప్పేసి. అంటే వాడికి ఎన్ని ఉన్నా కూడా కొత్త ఏది కొత్త కనబడితే అది అది వేస్తూ ఉంటాడు డ్రెస్సులు. మళ్ళీ కొత్తవి కొన్నప్పుడల్లా వేసుకుంటా ఉంటే ఇంకా కొత్తగా ఏడు ఉంటాయండి, అన్నీ పాతగా అయిపోయినట్టే ఉంటుంది అన్నమాట వాడికి. అందుకని వాడు కనీసం 1 మంత్కి ఒకటి కొంటే బాగుంటుంది అనుకుంటాడు వాడు. 1 మంత్కి ఒకటి మనం కొనాలి అంటే మనం ఏమంత ఉన్న వాళ్ళం కాదు కదా, ఏదో పండగలప్పుడు బర్త్డేలప్పుడు తప్ప మనం వట్టిగా ఎందుకు ఉంటాం అదనమాట. కానీ పిల్లలకు కూడా ఉంటాయి కదా కోరికలు, అందుకని తీసుకోవాలి అనుకుంటున్నాను. కానీ కుదరట్లేదు, తీసుకుంటా మాత్రం నేనేం తీసుకున్నానని మాత్రం మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది, ఇంకా సైడ్ జాయింట్ చేసేసుకుంటే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. కానీ కంపల్సరీగా ఈ సారీ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. కానీ ఇంకా కొన్ని రోజులు అయితే ఇది ఇది కూడా అయిపోతుందేమో ఫ్యాషన్. ఇప్పుడు ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉందన్నమాట, ఇది లంగా ఓన్ సెట్స్ కానీ సారీ కానీ బాగా ట్రెండ్లో ఉన్నదన్నమాట. ఇది చూద్దాం, వీలైతే తీసుకుంటాను, లేదంటే లేదు. మొత్తం మనమేమీ లక్షాధికారులము అట్లాంటిది ఉన్న వాళ్ళమో కాదు కదా, ఇష్టమైనవన్నీ కంపల్సరీగా వేసుకోవాలి అని కదా. ఏదో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ కావాల్సిందే తప్పదు. అండ్ ఇంకా కుట్టడం అయిపోయింది. ఇంకా పిల్లలు చూడండి ఎంత చిందరవందరు చేశారో. నేను మిషన్ నుండి దిగేసరికి ఇప్పుడు 5 అవుతుంది. ఇంకా బట్టలు కూడా బయట నుండి తీసుకొచ్చి వేసాను, అవి కూడా ఫోల్డ్ చేయాలి. ఇంకా కుట్టినవన్నీ చూడండి, బ్లౌజ్ పీసెస్లు ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా సింక్ చూసారా మీరు, అస్సలు ఘోరంగా భయపడతారనమాట. ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇంకా మిషన్ అయితే అంతా క్లీన్ చేసిన పైన పైన అన్నీ సెట్ చేసేసి పెట్టాను, కింద మాత్రం ఇంకా క్లీన్ చేయాలి. ఇంకా చూడండి సింకులో గిన్నెలు చూడండి, వాళ్ళు తినడము నేను తిని అవన్నీ అక్కడ పెట్టేశాను అనమాట. దోశలు వేసిన ప్యాన్ అది ఇదంతా అక్కడ పెట్టాను చూడండి. మిషన్ కొడితే ఒక్కొక్కసారి నేను పొద్దున ఎంత నీట్గా పెట్టుకుంటానో మార్నింగ్ నుండి సాయంత్రం వరకు ఇలా చేసి పెడతారు పిల్లలు చూడండి. ఇంకెంత పేపర్లు చించడం. ఇంక ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసేసానండి ఇల్లంతా, మళ్ళీ అంతా చంద్రవందరగా ఉంటే క్లీన్ చేసేసాను. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అయితే 6 అవుతుంది. ఈరోజు కొంచెం ఎర్లీగానే రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇదన్నమాట ఈరోజు ఈవినింగ్ నుండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా రొటీన్ అనమాట.
ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి నా డే అయితే ఎలా ఉందనేది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.